నమస్తే వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నేను సీతారామరాజు ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణలో అన్నిటికంటే ముఖ్యంగా అనేక కీలకమైన వార్తలు మనకు కనిపిస్తూ ఉన్నాయి భూమిపుత్ర సంఘటన బీఆర్ఎస్లోకి అంటూ అత్యంత కీలకమైన వార్త ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరిన వివిధ పార్టీల నేతలు అంటూ వార్త కనిపిస్తుంది మహారాష్ట్ర నుంచి జన ప్రభనం కనిపిస్తోంది వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు అనేక కీలక సంఘాలకు సంబంధించిన నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు తాజాగా పుత్ర సంఘటన అనే కీలకమైన సంస్థకు సంబంధించి అలాగే నేతలు అలాగే ఇతర పార్టీలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది అక్కడ రాజకీయ నేతల్లోనే కాకుండా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ మోడల్ గురించి చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది అలాగే ఆవో దేఖో సీఖో అంటూ మరో కీలకమైన వార్త తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని తెలుసుకోండి రాష్ట్రం నుంచి పరిపాలనా పాఠాలు నేర్చుకోండి బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధిని మీ నేతలే చెప్తారు నిరుద్యోగాన్ని పెంచినందుకు యువతకు సారీ చెప్పండి అంటూ నిన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు సూచన చేశారు రండి చూడండి పరిపాలన ఏ విధంగా ఉండాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్ను చూసి పరిపాలన పదాన్ని చూసి నేర్చుకోండి అవసరమైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాటిని అమలు చేసి ప్రజల మనసు గెలుచుకోండి మంత్రి కేటీఆర్ గారు సూటిగా తెలియజేశారు ఆవో దేఖో సిఖో అంటూ ఆయన నిన్న విడుదల చేసిన ప్రకటన అన్ని పత్రికలు కూడా ప్రధానాంశంగా కనిపిస్తూ ఉంది రాష్ట్రాభివృద్ధిని మీ నేతలే చెప్తారు నిరుద్యోగాన్ని పెంచినందుకు యువతకు సారీ చెప్పాలి ప్రియాంక గాంధీకి కేటీఆర్ సూచన ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దామో ఇరవై లక్షలకు పైగా ఇరవై రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో అలాగే రెండు పాయింట్ రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఏ విధంగా తెలంగాణ అనతి కాలంలోనే భర్తీ చేస్తుందో అంశాలు కూడా తెలుసుకోవాలి కేవలం ఇతరులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిపోయే పాత కాంగ్రెస్ సంస్కృతి కాకుండా విషయాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన ప్రియాంక గాంధీకి సూచించారు అలాగే సర్కారు సాయం విదేశీ విద్యా సహకారం అంటూ మరో వార్త పేద విద్యార్థుల కల తీరుస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశీ విద్యకు ఇరవై లక్షలు చొప్పున ప్రభుత్వ సాయం అంటూ కథనం అలాగే అంధజ్యోతి గలీజు రాతలు అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది ఓఆర్ఆల్ లీజుతో లక్షల కోట్లు నష్టమని ఏడుపు తానే లెక్కలేసుకుని అవే వాస్తవాలుగా తప్పుడు ప్రచారం వార్షిక ఆదాయ వృద్ధి అంచనాను వారంలోనే ఐదు నుంచి పదిహేను శాతానికి పెంచేసిన ఆంధ్రజ్యోతి అత్యంత పారదర్శకంగా టీఓబి టెండర్ల ప్రక్రియ అత్యధికంగా కోర్టు చేసిన సంస్థకే లీజు అప్పగింత విధి విధానాలు పక్కగా అమలు చేసినప్పటికీ కూడా కేవలం విష ప్రచారంతో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది ఆంధ్రజ్యోతి అంశానికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు కుంచుతూ ఒక సమగ్రమైన కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది అలాగే నేడు రామగుండానికి మంత్రి కేటీఆర్ పోలీసు కమిషనరేట్ ప్రారంభం అభివృద్ధి పై పనుల పైలాన్ ఆవిష్కరణ అంటూ మరో కీలకమైన వార్త జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్ గారు ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఏ విధంగా ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను పరుగులు పెట్టిస్తోందో అంశాన్ని వివరిస్తున్న సందర్భం కనిపిస్తోంది అలాగే దేశ ఆర్థికానికి తెలంగాణ కీలకమంటూ వార్త తొమ్మిదేండ్లలోనే అనూహ్య వృద్ధి మూడు రెట్లు పెరిగిన జిఎస్డిపి జీడిపిలో ఐదు శాతం వాటా తెలంగాణదే తలసరి ఆదాయంలో నంబర్ వన్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది అలాగే కేసీఆర్ పెద్ద దిక్కైండు దేవుడు చిన్న చూపు చూసిన పింఛన్లతో సీఎం ఆదుకున్నాడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏ ఇబ్బంది కూడా లేదంటున్న నిరుపేద కుటుంబాలు అంటూ సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందుతున్నాయో ఆ అంశానికి సంబంధించిన కథనం నిలాఖర్లో రెండో విడత గొర్రెల పంపిణీ అంటూ మరో కీలకమైన వార్త ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితోనే గుల్ల అలాగే కురుమల అభివృద్ధి రాష్ట్ర ప్రగతి చూడలేని ప్రతిపక్షాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుల్ల కురుమలకు పదకొండు వేల కోట్ల లబ్ధి అంటూ వార్త కనిపిస్తుంది పశు వైద్యశాల పశువైద్య విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టి గౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్ అంటూ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో పశువైద్య విద్యాలయ భవనాలకు శంకుస్థాపన అంటూ ఈ కథనం థ్యాంక్స్ టు కేసీఆర్ అంటూ మరో ఆసక్తికరమైన ఫోటో ఐటెం కనిపిస్తోంది గౌడనల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలకు కృతజ్ఞతగా పెద్ద ఎత్తున నిన్న గీతా కార్మికులు ఒక చెట్టెక్కి థ్యాంక్స్ టు సీఎం కేసీఆర్ అంటూ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఈ ఫోటో వేయటం హైలైట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం పొందుతుంది ప్రజల అభిమానాన్ని కూడా చూరగొంటున్న సందర్భం రెజ్లక రైతు మద్దతు అంటూ మరో వార్త ఆందోళనకు నేతల సంఘీభావం జంతర్ మంతర్కు వేలాదిగా రైతులు కేంద్ర ప్రభుత్వానికి పదిహేను రోజుల లైన్ అంటూ ఆడపిట్టలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఏకంగా బీజేపీకి సంబంధించిన ఎంపీపైనే ఆరోపణలు వచ్చినా ఇప్పటి కేంద్ర ప్రభుత్వం స్పందించని పరిస్థితి వేధింపులకు గురి చేస్తున్న ఎంపీ పైన ఎలాంటి చర్యలు తీసుకునే సందర్భం కూడా కనిపిస్తుంది ఈ క్రమంలోనే వీళ్ళ ఆందోళనకు పోరాటానికి ప్రస్తుతం రైతులు కూడా మద్దతు పలు పలుకుతున్న సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ తన మద్దతును సంఘీభావాన్ని కూడా ప్రకటించిన సందర్భం తెలిసిందే మోడీ పేరుతో ఓట్లడితే చెప్పుతో కొట్టండి అంటూ మరో వార్త కర్ణాటక ఓటర్లకు శ్రీరామసేన అధినేత పిలుపు బీజేపీ అవినీతి సర్కార్ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన అక్కడ సంచలనం రేకెత్తిస్తోంది ది గుజరాత్ స్టోరీ అంటూ మరో వార్త రాష్ట్రంలో ఐదేళ్లలో నలభై ఒక్క వేల మంది మహిళల అదృశ్యం మిస్సింగ్ కేసులపై నిర్లక్ష్యం కేరళ గురించి మాట్లాడుతున్న వారు దీనిపై ఏం చెప్తారు అంటూ బీజేపీని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి ఇక తెలంగాణ టుడే విషయాన్ని తీసుకుంటే తెలంగాణ టుడేలో తెలంగాణ స్టేట్ మోడల్ హాట్ టాపిక్ ఇన్ మహారాష్ట్ర అంటూ వార్త షిండే గవర్నమెంట్ ప్లాన్స్ టు స్టడీ వెల్ఫేర్ స్కీమ్స్ అంటూ కథనం కనిపిస్తోంది తెలంగాణ మోడల్ హాట్ టాపిక్గా మారింది మహారాష్ట్రలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను స్టడీ చేయాలని అధ్యయనం చేయాలని షెండే ప్రభుత్వం నిర్ణయించి రాష్ట్రానికి వాళ్ళ బృందాలను కావచ్చు వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులను పంపి సంబూ సంపూర్ణమైన అధ్యయనం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అలాగే యాక్ట్ అగేన్స్ట్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఇన్ టెన్ డేస్ కాప్స్ అలాగే రెజ్యులర్స్ ఇష్యూ అల్టిమేటమ్ టు సెంటర్ యాజ్ ప్రొటెస్ట్ గ్రోస్ అంటూ ఢిల్లీలో కొనసాగుతున్న రెజ్యులర్ల ఆందోళనకు సంబంధించిన కథనం ఇది ప్రియాంకస్ విజిట్ పొలిటికల్ టూరిజం ఐ సజెస్ట్ ప్రియాంక గాంధీ టర్న్ హర్ పొలిటికల్ టూర్ ఇన్ టు ఎడ్యుకేషన్ టూర్ సో షీ కెన్ నో అబౌట్ టీఎస్ అంటూ నిన్న మంత్రి కేటీఆర్ గారు విడుదల చేసిన ప్రకటనకు సంబంధించిన కథనం ప్రియాంక గాంధీకి ఆయన సూచించారు పొలిటికల్ టూర్ కాదు ఎడ్యుకేషన్ టూర్గా మీ పర్యటనను మార్చుకుంటే మీకు అలాగే మీ పార్టీకి కూడా మంచిది తెలంగాణ నుంచి పరిపాలనా పాఠాలు నేర్చుకోండి అని आना घाटा मिना